గోల్వల్కర్ ఏమన్నాడు, దళితులు కూడా ఇతర కులాలతో సమానం అంటారు ఏంటండి, ఇదేం రాజ్యాంగం? ఓకే, వాళ్ళ ఆధ్యాత్మిక గురువు ఇప్పుడు ఆర్ఎస్ అవును, దళితులు ఇతరతో సమానం కాదట, అలాంటి నేపథ్యం ఉన్నోళ్ళు వీళ్ళని. అందుకనే వాళ్ళకి బీజేపీ మీద నాకు వ్యక్తిగత కోపం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నాకు మిత్రుడు కాదా, ఒక మాట సుష్మా స్వరాజ్ గారితో ఎట్లున్నావో నీకు కూడా తెలుసు కదా ఒక దశలో, రాజ్నాథ్ సింగ్ గారు కానీ. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ బీజేపీ వేరు, ఇది క్రమేపీ దేశాన్ని ఆధిపత్యం వైపు తీసుకుపోయి రాజ్యాంగాన్ని మంట కలిపి ఒక పరిస్థితి. ఇది బాగానే ఉంది, నిర్మల్లో కేసు అయింది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పోలీసులు మీ దగ్గరికి రాకపోవచ్చు, కానీ ఇదే కేసు వేరే రాష్ట్రంలో ఎక్కడైనా అయి ఉంటే, బీజేపీ పాలిత రాష్ట్రాలలోనో లేకపోతే ఎక్కడైనా ఇలాంటి కేసు అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి పోలీసు రావడానికి అవకాశం ఉంటుంది, అరెస్ట్ అవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ రాష్ట్ర పోలీసు అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా వాళ్ళు చర్యలు తీసుకున్నా కూడా నేను సహకరించడానికి సిద్ధమే. ఓకే, ఈ చర్చ జరగాలి, అద్దంకి దాకర్ అనే మాట ఎందుకు మాట్లాడుతున్నాడు బీజేపీ మీద ఇంత సీరియస్గా? దయాకర్ వివాదాస్పదుడు కాదు, వాస్తవాలు మాట్లాడితే చరిత్ర చాలా చాలా ఉంది చెప్పాలంటే. అంటే మీరు చూపించడానికి మీకు ఓపిక ఉంటుందో ఉండదో, కానీ చరిత్రలో ఏ వర్గాల ప్రజలైతే నష్టపోయినరో ఆ వర్గాల ప్రజల్ని ఇంకా స్వార్థపూరితంగా వినియోగించుకుంటున్నారు. ఎస్సీలను అంటరాని వాళ్ళుగా చేసిండ్రు, అంటరాని వాళ్ళుగా ఉండబట్టి రిజర్వేషన్లు ఉన్నది కాబట్టి రిజర్వేషన్లు ఎత్తేస్తామంటారు. ఇలా ముస్లింస్లో కూడా కన్వర్టెడ్ ముస్లింసే కదా, ఈ దేశంలో యుద్ధాలు జరిగినప్పుడు ఇక్కడ కాసిం రజ్వీ సినిమా వాళ్ళే చూపించింది కదా, వాళ్ళు రజ్వీ రాకముందే సున్తి చేసుకొని రజ్వీ రాకముందే బురక వేసుకొని మేము ముస్లిం అని చెప్పుకున్న చరిత్ర ఇక్కడ దళితులది. ఓకే, మాదిగ పీరయ్య ఇస్లాంలో జాయిన్ అయిన 100,000 మందితో వరంగల్లో, చరిత్ర చూడండి. ఎవడు పాలకుడైతే వాని మతాన్ని స్వీకరించాల్సిన దుస్థితి దళితులకు గిరిజనులకు ఉండేది. ఇలా అలాంటి ముస్లింలకు ఆ రోజు వాళ్ళు చేయబట్టిపోయినప్పుడు వాళ్ళు ముస్లింలను మీరు అంటున్నారు అనండి, రాజ్యాంగపరమైన రక్షణలు ఉంటాయి వాళ్ళకు, వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు క్రిస్టియన్స్ బ్రిటిష్ వాళ్ళు రాగానే క్రిస్టియన్స్గా మారినారు, క్రిస్టియన్స్గా మారడానికి కూడా కారణమైంది అంటరానితనం ఉండడం వల్ల వీళ్ళని గుళ్ళకు రానియలే, గుళ్ళకు రానియకపోతే ఏదో ఒక గుడి అని చెప్పి ఆ బ్రిటిష్ వాడు వస్తే బట్టలు ఇస్తే ముద్దడు బువ్వ పెడితే పోయి క్రిస్టియానిటీలో జాయిన్ అయ్యిండ్రు. అవును, అంటే పాలకుడు ఎవడైతే వాడి డామినెన్స్ అయింది. ఇప్పుడు మేము మాత్రమే పాలకులు, మేమే హిందువులకు మేమని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ రాజీవ్ గాంధీ ఎవరు, ఇందిరాగాంధీ ఎవరు, నెహ్రూ ఎవరు, లాల్ బహదూర్ శాస్త్రి ఎవరు, ఈ నరసింహరావు ఎవరు? అంటే మేము ముందు పాలకులో ఉన్న వాళ్ళం, సోమనాథ్ టెంపుల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొత్తం దాన్ని చేసింది. ఇలా మీరు శిలాన్యాసం చేసింది రాజీవ్ గాంధీ గారు, మేమే హిందువులం అని చెప్పుకుని ఇంకా హిందూ రాజకీయాలు ఎందుకు? మేము హిందువులము, అన్ని మతాలను సమానంగా చూస్తాం కాబట్టి వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు ఒకవైపే చూస్తారు. ఇప్పుడు అన్నాడు కదా కరీంనగర్ మీటింగ్లో మోడీ గారు ఏమన్నారు, మేము భవ్యమైన రామమందిరం కట్టిస్తున్నాం, అట్లనే బాబ్రీ మసీదుని కూడా కట్టిస్తాం. కట్టియాలి, కట్టిస్తారు వాళ్ళు. అవును అవును, అటువైపు అరుణాచల్ ప్రదేశ్ నుంచి 7 సిస్టర్స్ ఉన్న దగ్గర పోయి బైబిల్ పంచిండ్రు వాళ్ళు. నువ్వు బైబిల్, నేను బైబిల్ అనొద్దు, బీజేపీలే బైబిల్ అనాలి. అంటే అన్ని మతాలను వాళ్ళే తీసుకోవాలి. మరి భగవద్ గారు ఏమన్నారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు ఏమన్నారు, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువులే అని అన్నారు. అవును, నేనేమంటున్నా అంటే మిమ్మల దిడితే రామునికి ఎందుకు ఆపాదించి దయాకర్ని ట్రోల్ చేయాలనుకుంటున్నారో చెప్పండి. దయాకరే మీ రాజ్యాంగం తెలియని వ్యక్తి, చట్టం తెలియని వ్యక్తి కాదు కదా, వివాదాస్పదుడు కావడానికి ఇష్టపడడు కదా. అవును, నాకు ఇంత నష్టం జరిగినా ఏ రోజు నేను స్పందించలే. అవును, ఎందుకు స్పందించనంటే అది పార్టీ పదవి, అది నా వ్యక్తిగతం. అవును, కానీ ఇది సమాజాన్ని బీజేపీ అనుసరిస్తున్న తీరు చాలా. ఇదే సందర్భంలో గతంలో చాలా సందర్భాలలో మాట్లాడినటువంటి వాళ్ళ మీద దాడులు జరిగినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి, అట్లాంటిది ఏమైనా ఊహించుతున్నారా, ఏమైనా జరగచ్చు? మాట్లాడుతున్న మిత్రులు కూడా అన్న మీరు అలాంటి అలాల్సింది కాదు, మీరు అట్లా చేయాల్సింది కాదు అంటారు, కానీ అది అన్నది ఫేకా? ఇప్పుడు మీరు చూపించేది కూడా ఫేకా ఒరిజినల్ అని నేను చూడాలి. ఓకే, ఆ మీటింగ్ చూపించండి, అదే ప్లే చేస్తాం. మీరు ఇప్పుడు మీరు నేనెందుకు చూపించాలి, నిర్మల్ సభలో మాట్లాడిన అన్ని టీవీలో కంటెంట్స్ ఉన్నాయి కదా. కాబట్టి ఇలాంటివి దయాకర్ అన్న అనడు అనే సెక్షన్ ఒకటి ఉన్నది. వీళ్ళు రోజు కూలివారు బీజేపీ కూలీ వాళ్ళు ఉన్నారు కదా, ఒక
ఒక 100-150 నెంబర్లు ఉంటాయి, వాళ్ళకు ముఖం ఉండదు, అడ్రస్ ఉండదు, వాళ్ళు చేసే గోబెల్ ఇది. నేనేమంటున్నా అంటే మీరు దాంట్లో మాట్లాడింది, ఇప్పుడు నిన్న మన సగర సంఘం అధ్యక్షుడు శేఖర్ చేసిండ్రు అన్న ఇట్లా పోతున్నది, మీరు ఏమన్నారో మీరు మీరు ఒకసారి చూడండి, అంటే మీరు వీడియో చూడండి, అంటే మీరు ఒక వీడియో కూడా పెట్టండి అంటే నిన్న వీడియో పెట్టిన నేను. రాముణ్ణి అనడానికి ఎవరికి హక్కు లేదు, ఎవరు అనరు కూడా. ఓకే, ఎందుకంటే ఆయన మనకేమన్యాయం చేసింది? అవును, చరిత్రలో రాముడు అద్దంకి దయాకర్ చేసింది ఏముంది, సమాజానికి చేసింది, వీలైతే తను బాధపడ్డాడు, సమాజానికి ఇంత మేలు చేసింది. రాముణ్ణి అనాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది?